కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు ఉండటం లేదని అంటుంటారు తిండి తిప్పలు మాని డబ్బుల కోసం బాగా కష్టపడతారు అయినప్పటికీ సంపాదించిన డబ్బు సంపాదించినట్టుగానే అయిపోతూ ఉంటుంది అయితే ఆర్థిక సమస్యలు ఎదురవ్వడానికి దోషాలు కూడా కారణం కావచ్చునని పండితులు చెబుతున్నారు అలాగే మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ఆదాయం కూడా అలాగే బయటకు వెళ్లిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి నీటి వృధా జరిగే చోట లక్ష్మీదేవి ఉండదు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షింతలు నాలుగు గవ్వలు పెడితే డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు మీరు వాడే పర్సు ఎరుపు రంగులో ఉంటే వృధా ఖర్చు తగ్గుతుంది అదే విధంగా బెడ్రూంలో ఏదైనా ఇనుక వస్తువును ఉంచడం వల్ల మంచి లాభం కలుతుంది అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని పెట్టి పూజించినట్లయితే ధనప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తం తప్పని సరిగా చదివితే సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు లక్ష్మీదేవికి బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యంని మీ దగ్గర ఉంచుకోవాలి దీంతో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ధనం చేకూరుతుంది లక్ష్మీదేవి ఫోటోను దగ్గర పెట్టుకున్నా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఉదయం లేవగానే రెండు అరచేతులను చూసుకుంటే ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఈ కొబ్బరికాయను లక్ష్మీ పూజలో ఉంచి పూజ చేయాలి ఆ తర్వాత దాన్ని డబ్బు దాచుకునే చోట భద్రపరచుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇంట్లో డబ్బుకులోటు ఉండదు శనివారం మంగళవారం నాడు రావి చెట్టుకు పాలు నీరు బెల్లం సమర్పించాలి ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు దేవతల ఆశీర్వాదం కలుగుతుంది మీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే భిక్షమెత్తుకునేవారికి ఒక నాణ్యంతో పాటు యాలకులను దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు శుక్రవారం లక్ష్మీ ఆలయానికి వెళ్ళి అమ్మవారికి గుడిలో పూజ చేసుకుని పసుపు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని ఇంటికి రమ్మని ఆహ్వానించాలి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవాలి గులాబీ పువ్వులు లేదా గులాబీ మాలను అమ్మవారికి సమర్పించాలి ఇలా వరుసగా పదకొండు శుక్రవారాల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటుండదు కొంతమంది పూజా మందిరంలో పూజకు ఉపయోగించిన పువ్వులను చాలా రోజులపాటు తీసేయకుండా అలాగే ఉంచేస్తారు అది అస్సలు మంచిది కాదు ప్రతిరోజు నైర్మల్యాన్ని తీసేయాలి లేకపోతే ఇంట్లో సంపద నిలువదు ఇక ఏ ఇంట్లో అయితే మహిళలు ఏడవకుండా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని చెబుతున్నారు ఇంట్లో తలుపులు కిటికీలు తెరుస్తున్నప్పుడు చప్పుడు చేస్తుంటాయి అది అసలు మంచిది కాదు అలా చప్పుడు చేస్తున్న తలుపు ఊచల్లో నూనె వేసి చప్పుడు రాకుండా చూసుకోవాలి ఇది ఆర్థిక నష్టాలకే కాదు ఇంట్లో అనుబంధాల మధ్య కూడా చిచ్చు పెడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి